నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ నేను చంద్రశేఖర్ ప్రస్తుతం మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎగ్లాస్పూర్లో ఉన్నాం రామగుండంకి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాయి వారి వారి రాజకీయ పార్టీలు రంగంలోకి దిగారు ప్రస్తుతం మనం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థి ఉన్నారు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్లోకి వెళ్ళి ఉదయం నుంచి కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు ఎట్లా ఉంది ప్రచారం ప్రచారం నేను చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్నా దాదాపు సంవత్సర కాలం నుంచి ఇదే పని మీద నిరంతరం ప్రజా సమస్యలో ఇక్కడ పోరాటం చేసుకుంటూ మా నీళ్లు మాకు కావాలి మా కొలువులు మాకు కావాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలి పూర్వవైభవం రావాలని నిరంతర పోరాటం కొనసాగిస్తున్నా అదే మాదిరి ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమాల మీద నిరంతరం చేస్తున్న పోరాటంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం నాలుగు సంవత్సరాల నుంచి సంవత్సర కాలం నుంచి దాదాపు ఎనిమిది నెలల నుంచి హాత్స హాత్ జోడో కార్యక్రమం దాని తర్వాత గడప గడప కార్యక్రమం దాని తర్వాత ఇంకొక కార్యక్రమం ఇంకో కార్యక్రమం దాదాపు ఎనిమిది సార్లు ఇంటింటికి వాడవాడకి తిరిగే కార్యక్రమం చేసాం ఆ దాంట్లో చేసే కార్యక్రమం భాగంగా పాదయాత్రల భాగంలోనే ఆ తరుణంలోనే ఎలక్షన్ ప్రక్రియ రావడం ఎలక్షన్ బేరీ మోగడం దాన్ని కంటిన్యూ చేస్తాను దీనిలో కొత్తగా నాకు ప్రత్యేకంగా ఏమనిపిస్తలేదు నిరంతరం ప్రజల మధ్య కలిసిపోతాను ఆ అభిప్రా అభిమానమే ఈ యొక్క ప్రజ చూస్తూ ఉన్నారు గ్యాదరింగ్ చూస్తున్నాం మీరేమో ప్రజల్లో ఉంటున్నాం నిరంతరం గడప గడపకు కాంగ్రెస్ అంటున్నారు మీ ప్రత్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్ వస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి వస్తారు లేదంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో తెలియదు నేను స్థానికంగా ఉన్నా మా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఆ రకంగా మా మీద చెప్తున్నారు కానీ హైదరాబాద్లో ఉండేది వాళ్ళు వాళ్ళకి హైదరాబాద్ కొత్త హైదరాబాద్ పూర్వంలో పోయి వ్యాపారాలు చేసుకుని ఈ ప్రాంత బిడ్డగా ఈ ఊరు నాది ఈ పల్లె నాది ఈ ప్రాంతంలో మేము పెద్ద మా చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఇక్కడ ఉండి ఒక పది మందికి సాయం చేసేటువంటి కుటుంబం ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మేము ఎవరు దేహి అనేది లేదు ఏ దోపిడీ చేసింది లేదు ఒక సహకరించింది లేదు నా మీద నిందలేయడానికి ఏం లేకుండా లేనిపోని నిందలు అబద్ధ మాటలు ఆడడం తప్ప ఇంకేది లేదు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు రామగుండం గల్లీ వరకు పరిచయాలు ఉన్న వ్యక్తి సంబంధాలు ఉన్న వ్యక్తి యూనివర్సిటీ నుంచి ఉన్న మనం మొదలు కొట్టుకుంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి వరకు అత్యధికమైనటువంటి రీచ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఎవరికి ఏం పని కావాలన్నా సేవ చేసేటువంటి వ్యక్తి ఒక్కసారి కాదు తొంభై ఎనిమిది నుంచి ప్రారంభమైంది ఇక్కడ నా పోటీ కార్యక్రమం తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పద్ తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఇప్పుడు దీంట్లో మూడు సార్లు డైరెక్ట్గా భోజన మూడు సార్లు అవకాశాలు రాకున్నా కూడా నిరంతరం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఇక్కడ ఉంటే ఎవడో గొట్టంగాడు మాట్లాడుతూ ఇక్కడ లేడు అక్కడ లేడు మాట్లాడదాప చిన్ననాటి నుంచి వాళ్ళు కూడా నా ఫాలోవర్సే ఎవడైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు కూడా నా ద్వారా వచ్చిన వాళ్ళే నా ద్వారా సాయం తీసుకున్న వాళ్ళే గుర్తు గుర్తులేదేమో వాళ్ళ పాప వాళ్ళ భార్య ఉంటే గుర్తు చేసేది ఇంకోడేమో పూర్తిగా మతి మార్పు వచ్చింది ఏమో ఏది చేసినా విశ్వాసం లేని వ్యక్తి అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దానికి నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు మా ప్రజలు జవాబిస్తారు ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తారు ఇప్పుడు మీరు ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారంటీస్కి తీసుకురావడం జరిగింది అందరికీ రీచ్ అవుతున్నాయా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గర్వంగా చెప్తాం ఈ ప్రాంతంలో నేను చెప్పడం కాదు మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతును అడగవచ్చు ఈ ప్రాంతం ఇక్కడున్న భూములను త్యాగం చేసి యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చి చేయడానికి ప్రాధాన్యత కలిగిపించి ఎల్లంపల్లి ప్రాజెక్టు కడితే భూములు త్యాగం చేసిన ప్రాంతం మాకు ఈ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి పోవాలని రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఆ రోజు చాతగాన శాసనసభ్యుడు ఈరోజు చాతగాన శాసనసభ్యుడి వల్ల ఈ ప్రాంతానికి చుక్క నీళ్ళు లేవు లేదు నాకు తాగునీరు లేదు కార్పొరేషన్లో సింగరేణి అవన్నీ ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నా కనీసం ఎస్టీపీలు పెట్టలేని పరిస్థితి తాగడానికి నీళ్ళు లేవు దునికి సావడం తప్ప దేనికి పనికిరావు మా ప్రాంతంలో ఎవరికైనా పేదవాళ్ళకి ఊర్లలో ఇల్లు కట్టించినామంటే అది ఇచ్చిన చరిత్ర మేము మాత్రమే కట్టియగలిగినాం తర్వాత పేదవాళ్ళకి ఏదైనా భూమి లేని వాళ్ళకి మూడు ఎకరాలు భూమి ఇచ్చిందంటే అది మేము మాత్రమే ఇవ్వగలిగాం ఏదైనా రైతుకు రై రుణమాఫీ చేయగలిగాం అంటే మేము మాత్రమే చేయగలిగినాం ఆరోగ్యశ్రీ ఇచ్చిందంటే మేము మాత్రమే చేయగలిగాం ఇవాళ ఫీజ్ రింబర్స్మెంట్ వచ్చిందంటే మేము మాత్రమే చేయగలిగినాం తర్వాత ఇక్కడ ఏదైనా సంక్షేమం జరిగిందంటే అది మేము మాత్రం చేయగలినాం మూసిపోయబడ్డబట్టి ఆర్ఎఫ్సీఎలు తెరిపించి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనుకొని మేము తెరిపిస్తే దాంట్లో ఉద్యోగాలు అమ్ముకొని ఇలా ఐదు మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి ప్రాణాలు తీసుకున్నటువంటి చరిత్ర సృష్టించింది ఇక్కడ శాసనసభ్యుడు దోచుకున్నటువంటి వాడు వాడు ఇక్కడ బూడిది ఆ రోజుల్లో మేము సొసైటీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఇస్తే అదే బూడిదియాల వేల లారీలు అమ్ముకుంటూ లక్షల కొద్ది సంపాదించి అక్రమంగా సంపాదిస్తున్న వీరు ఇక్కడ మా ఇసుక ఈ ప్రాంతంలో నిరుద్యోగులైన యువకులు కొడుకుంటా ఉంటే వాళ్ళను అష్టకష్టాలు పెడుతూ వాళ్ళ ట్రాక్టర్లను మట్టిస్తూ వాళ్ళను పోలీసులకు పెట్టిస్తూ వాళ్ళ మీద ఫైన్లు లేపిస్తూ లారీలు పెట్టి గవర్నమెంట్ సప్లై అని చెప్పి మాట్లాడి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేసింది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఇది మీడియా ద్వారానే బయటకు వచ్చింది మేం కాదు ఇవాళ కొలువుల కొలువులమ్ముకాలు ఇలా భూములమ్మకాలు అమ్మకం తప్ప ఏది పనికి రాలేదు ఇవాళ అంటే ఆయన వచ్చిండు కొత్త మురిపో వంట చూసినా కొత్త పిచ్చాగా అన్నట్టుగా ఏదో ఒక పాలసీ ఉన్నది నాకు అది గుర్తుకు కొత్త పిచ్చాగాడు పొద్దురుగాడు ఈ ఐదు ఐదేళ్ళు ఆయన కొనుక్కోలేనని కార్లు కొనుక్కోలేనని బంగ్లాలు ఎక్కడ లేనాను అన్నీ కొనుక్కొని ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ రేంజ్ రెవెల్లో తిరిగే స్థాయికి వచ్చిందంటే నాకు అర్థం కాని అంశం ఒకటి ఒక వ్యాపారం ఇస్తాను నేను కూడా అదాని అమ్మ లాంటి వాళ్ళు కూడా పెట్టుబడి పెడితేనే పెట్టి వస్తుంది అలాంటిది ఈయన కేవలం మూడు లక్షల రూపాయలు జీతం వస్తుంది అసెంబ్లీ నుంచి అలాంటి వ్యక్తి డీజిల్ తీరడానికి కూడా సరిపోదు ఒక ఒక ప్రజా సేవ చేయాలనుకున్నాడు ఇవాళ వేల కోట్లు ఆ రోజేమో కాలు మొక్తాను అర పైసలు తెన్న వాళ్ళు ఇవాళ ఓటుకు పదివేలు ఇస్తారు కానీ వచ్చారంటే ఈ రకమైనటువంటి ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీన్ని బట్టి ఎంత దోపిడీ జరిగిందో ఒకసారి చూడాలి రామగుండం ప్రాంతానికి ఫినిష్ మీ ఫినిష్ రాష్ట్రంలో ఆయన ఏమో రెండు లక్షల కోట్లు దోపిడీ చేసిండు ఐదు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి రెండు లక్షల కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ ఒకటైతే ఆ ఒక రాక్షసుడి రూపంలో రావణసురుడిగా ఆయన ఉంటే ఆయన ఒక ఉన్న తలక ఇక్కడ ఇలా వీళ్ళని అంతమందించడానికి మా ప్రాంత ప్రజలు చాలా విఘ్నులు తెలుగు గలవాళ్ళు మేధావులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ఇలా కడుపు మంటతో బయట ఉన్నారు ఇలా ఆత్మహత్యలు పనికి పది లక్షలు పెట్టుకుంటున్నాం మేము మేము ఇది ఊరుకునే పరిస్థితి లేదని చెప్తున్నాం డెఫినెట్గా దుర్గామాత పండుగ రోజు నాకు ఆశీర్వాదంతో టికెట్ వచ్చింది డిక్లేర్ అయింది తర్వాత ప్రతిరోజు అమ్మవారి దారితో బయటకు వస్తాను మా తల్లులందరూ కూడా అమ్మవార్లు అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మవారి కింద ఉన్న అవుతారు గర్జిస్తారు వారి యొక్క అమ్మవారి కోపానికి వీళ్ళందరూ దహనం కాక తప్పదు సో మీరేమో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు ఒకటి రెండవది మెడికల్ కళాశాలని రామగుండం తీసుకొచ్చినాము వైద్యం అందజేస్తున్నాము రిజిస్ట్రేషన్ తీసుకొచ్చినాము ఈ ప్రాంత వాసులకి అనేక ఉద్యోగాలు కల్పించడానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ త్వరలోనే తీస్తామంటున్నాను ఇట్ ఇస్ బిగ్ కామెడీ బిగ్ కామెడీ ప్రజలను మోసం చేసే మాట కేసీఆర్ ఏవైతే పిట్టల ధర మాటలు చెప్తాడో నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఒక కథ ఉన్నది ఒక మహారాజు ఉంటాడట మీలాంటి వాళ్ళు ఒక మా కవి వస్తాడు మంచి పాట ఆహా ఓహా అని చెప్పి వజ్రాలు వైటిరాలు అన్ని దానం చేస్తాడు తర్వాత తెల్లారి రాజు చూస్తూ ఉంటాడు ఆయన ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకే ఇస్తాడు అని చూస్తే తెల్లారి వచ్చి రాజా రాజా నాకేదో ఆ వరాలు ఇచ్చినావు కదా ఏమైనా అని వరాల నువ్వు వాడినప్పుడు నా చెవులకు ఆనందం కలిగింది నేను ఇచ్చిన వరాలు ఇచ్చినప్పుడు నీకు చెవులకు ఆనందం కలిగింది అది అన్నాడు అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు కేసీఆర్ చెప్పిన మాట అదే మాదిరిగా ఉన్నది కల్లా లక్షలు కోట్లు వేలు దుమాకు మన్ను మషనం అంటాడు నాలు గట్టిగా అడగడం మొదలు పెడితే సన్నాసి వేదవా బేకారగాడు దొంగ విధవా రౌడీ వేదవా చెత్త వేదవ అనమాట మీరు అంటున్నారు రౌడీ వేదవా అని చెప్పేసి కామెంట్స్ విధానంగా వచ్చినాయా ఎందుకంటే మిమ్మల్ని రీచ్ కావడం కష్టం ఒకవేళ ఎమ్మెల్యే అయితే మరింత ఆగడాలు ఇస్తాయి మక్కాన్ సింగ్ అయితే తస్మాత్ జాగ్రత్త అని మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నా ఏ ఒక్కరైనా అడగండి ఎవరు చేసారు రౌడిజం చేసేది వాళ్ళు దోపిడీ చేసేది వాళ్ళు హత్యలు చేయించేది వాళ్ళు దయ్యంతో దోస్తానో వాళ్ళు రకరకాలుగా ఉన్నాయని నేను చెప్పట్లేదు ఇలా ప్రజలతో చెప్తారు ఎవరెవరి కుటుంబాలు బలైపోయినాయి ఎవరు 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 పేరు చెప్పారు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళని చూడాలి ఆగడాలు జరిగినాయి అక్కడ లాభాలు జరిగినాయి మక్కాన్ సింగ్ రాష్ఠాకుతో ఎవరికైనా ఆరోగ్యం పాడైందంటే రాష్టర్ గుర్తొస్తాడు ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే రాష్టర్ గుర్తొస్తాడు అది మీడియా కావచ్చు ఈవెన్తో చందర్ కావచ్చు చందర్ లాంటి కూడా నేను సహాయం చేసినటువంటి వ్యక్తిని కానీ ఎవరికి నష్టం జరగలే జరగదు ప్రారంభమైంది ఒకరికి అన్నం పెట్టేవాడిని కానీ ఒకరికి నష్టం చేసేవాడిని కాదు అది ప్రజలకు తెలుసు ఏమి నిందలేయలేక ఒక నిందలేసాడు పోయినసారి నాతో పాటు ఉండి మావాడు ఇంద్రుడు చంద్రుడు అన్నవాళ్ళు ఇలా తిడుతున్నారంటే నిన్నటిదాకా నాతో ఉన్నవాళ్ళు నేనంత గొప్పవాళ్ళు లేడు ఈయన చేయబట్టే నా కుటుంబం బతికిందన్న వాళ్ళు ఇలా తిడుతున్నారంటే ఇది రాజకీయంగా బుడిదలడం తప్ప ఇంకొకటి లేదు ఎవరైనా ప్రజలు ఏమైనా అన్నరా ఎక్కడైనా ప్రజలు ఏమైనా ఎక్కడైనా తిట్టిరా ఇక మా ఇగ్లాస్పూర్ రైతులు ఉన్నారు ఎప్పుడన్నా అడిగండి ఎవరికైనా ఏమైనా జరిగిందా ఒక కేవలం ప్రాబ్లం అంతా ఎవరైతే పోటీలో నాయకులు లేదో ఒకటే అందరు కలిసి అందరూ కలిసి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుని కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా హత్య చేయాలి గత పాతికేళ్ళ నుంచి ప్రజలతో ఉన్నారు మీరే చెప్తున్నారు అనేక సందర్భాల్లో ఎన్నికల బరిలో యుద్ధ క్షేత్రంలో కూడా ఉన్నారు ఈ దఫా మీకు ఒక ధీమా కనబడుతుందా హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి ధీమాగా ఉన్నా ఈసారి కూడా ధీమాగా ఉన్న రామగుండం ప్రజలంటే నాకు అమితమైన ప్రేమ నా కుటుంబ సభ్యులు వారి యొక్క సంక్షేమం కొరకు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతు బాగుండాలని ప్రతి చదువుకున్న వాడికి ఉద్యోగం రావాలని సింగరేణి కార్మికుని సమస్యలు పరిష్కరించాలని ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ పేద ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని ఈ ప్రాంతం ఒకప్పుడు దేశంలోనే ప్రత్యేకమైన మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఈ ప్రాంతాన్ని బొందలగడ్డిన చేసే చరిత్ర కేసీఆర్కి దక్కింది ఇక్కడ చందర్కి దక్కింది ఇలా ఈ ఊరిని చీకటి చేస్తారు చేస్తాం నిజాం దేశానికి వెలుగునిచ్చే వెలుగులు తెచ్చే పౌరోజ్ కడితే ఆ పౌరోజును బంద్ చేసి ఆ రామగుండాన్ని చీకటమైన చేస్తాను ఇక రామగుండం సమస్యల గుండంగా మారింది రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి పోరాటం చేయడమే ధ్యేయంగా పోరాటం చేస్తున్నా ఈ పోరాటం నాతో పాటు యావత్ రామగుండ ప్రజలందరూ ఉన్నారు లీడర్లు లేకపోవచ్చు కానీ కార్మిక వర్గం యువతులు యువకులు చదువుకున్న వాళ్ళు మహిళలు రైతులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య ప్రజలు చైతన్య ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా బలమైన మెజార్టీ గెలుస్తాం తరిపి కొట్టే సమయం తొందరలో ఉంది ఇది చాతగాక చూడ చూడలేక ఓర్వలేక లేనిపోయి నిందలేస్తూ వేస్తూ కొంతమందిని తయారు చేసి మాపై నిందలేసే కార్యం చేస్తున్నారు ఒక ఏనుగు పోతా ఉంటే ఒక అందమైన గుర్రం పోతా ఉంటే ఒక అందమైన మార పోతూ ఉంటే వెనక మురిసే వాళ్ళు బాగా మంది ఉంటారు అదే మాదిరి అనుకొని పోతున్నాం మాకు ఎవరు శత్రువులు కాదు మేము మంచి మనసుతో తనంతో పోతున్నాం మా నఫరత్ మా రాహుల్ గాంధీ కూడా చెప్పిన నఫరత్ చూడో బహుబత్కి దునియా మేము కూడా అంటున్నాం మేము ఎవరినైతే మమ్మల్ని ద్వేషిస్తారో మేము ప్రేమిస్తాం కేవలం ప్రేమిస్తాం కేవలం ప్రేమిస్తాం ద్వేషం అనేది మా మనసుల్లో లేదు ద్వేషించే తత్వం లేదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే మా లక్ష్యం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పోరాటం చేయడమే మా లక్ష్యంగా ముందు పోతున్నాం దీన్ని ఇక్కడ ప్రజలు గుర్తించరు ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా డబ్బు ఉంది కదా అని ఓటుకు పదివేలు ఇస్తా అని చెప్పినా తినిపిస్తా తాపిస్తా అన్న గొర్రెలు బర్రులు కోస్తా అన్న మనుషులను గొర్రెలు బర్రలా కొంటా అన్న నాయకులను కొన్నా దేనికి భయపడే లేదు దేవుడు పైన ఉన్నాడు కింద జనాలు ఉన్నారు వీళ్ళని నమ్ముకున్న డెఫినెట్గా మా కాంగ్రెస్ పార్టీకి అలా ప్రా రాష్ట్ర ప్రజల మార్పు కోరుకుంటా ఉన్నారు దాంట్లో మా దగ్గర ప్రత్యేకమైనటువంటి మా ప్రాంతం ఎమోషన్స్ అదే మాదిరిగా ఎమోషన్స్కి తర్వాత ఎజిటేషన్స్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెవల్యూషన్కి అంటే ఘాట్ ఇట్ అంటే చైతన్యానికి కానీ ఉద్యమానికి కానీ ప్రేమ కానీ ద్వేషానికి కానీ ఏదైనా కూడా అదే మోతాదులో ఉన్నటువంటి ప్రాంతం మాది రాజకీయ అవగాహన కలిగినటువంటి ప్రాంతం అటు రైతులు ఇటు కార్మికులు ఇటు చదువుకున్న విద్యార్థులు చదువులేని నిరుద్యోగులు మహిళలు సంఘాలతోటి పూర్తి అవగాహన ఇక్కడ పిచ్చోలు గారు మాటి మాటికి ఇవాళ కేసీఆర్ చెప్పి చెప్పి విన్న పిత్త కథలు ఏదైతే తుపాకీరావు మాదిరి తుపాకీరావులు వస్తలేరు ఇప్పుడు ఆ రావుని కథలు తిరిగి అయిపోయినాయి చూముల బియ్యం వస్తా కింద మంట పెడతా ఊరందరి పెడతా అన్నట్టుగా ఆ కథలు చెప్తు చూసినరా ఆ మాదిరి వినడానికి మేము సిద్ధంగా లేం తగిన జవాబు చెప్తాం ఇది మొత్తం మీద దుర్గామాత ఆశీస్సులతో ప్రజల ముందుకెళ్తున్నాను ప్రజలు ఆదరిస్తారు గత పాతికేళ్ళుగా తన ప్రస్థానం కొనసాగుతుంది అనేటువంటి ధీమా వారి మాటల్లోనే వ్యక్తమవుతుంది చూద్దాం సో నవంబర్ ముప్పైనా ఓటర్ అన్న తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే ఇది తాజా పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది